వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం, గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటం వంటి పలు కారణాలు కూరగాయల సాగుకు ప్రతికూలంగా ఉంటాయి. అయితే ఈ కాలంలో ఉండే డిమాండ్ను అందిపుచ్చుకునేందుకు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో కూరగాయల సాగును చేపడుతూ ఉంటారు. అలా విత్తిన వేసవి బెండ ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. ఈ దశలో నీటి ఎద్దడి తలెత్తకుండా పోషక యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను సొంతం చేసుకోవచ్చు. అలానే పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు రసం పీల్చు పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. చీడపీడలను గమనించుకుంటూ సకాలంలో సస్యరక్షణ యాజమాన్య చర్యలు చేపడితే వేసవి బెండ నుంచి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆదిశంకర్. ఇప్పుడు బెండ ప్రస్తుతము పూత మరియు కాత దశలో ఉంది. బెండను వేసవిలో మనము జనవరి మిడిల్ నుంచి ఫిబ్రవరి చివరి వరకు మనం విత్తనాలు నాటుకుంటాము. బెండ మన వేసవి కాలంలో మన గ్రోత్ తక్కువగా ఉంటుంది. సో దీనికి మనం ఫెర్టిలైజర్స్ మరియు నీటి యాజమాన్యం అనేది చాలా జాగ్రత్తగా చేపట్టవలసిన అవసరం ఉంటుంది. మనం నీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మధ్యస్థం నుంచి తెలుక భూముల్లో ప్రతి 4 రోజులకు ఒక తడి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నట్లయితే రోజు విడిచి రోజు మనము డ్రిప్ని దాదాపుగా 45 నుంచి 1 గంట వరకు మనం డ్రిప్ ద్వారా నీటిని అందించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనము ఫెర్టిలైజర్స్ని కూడా 30 రోజులు మరియు 40 రోజుల వయసులో 52 కిలోల యూరియా అలాగే 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం అవుతుంది. సో ఇది 2 సార్లు మనము పైపాటుగా వేసుకొని నీటిని పారించినట్లయితే మొక్కలు వేపుగా పెరుగుతాయి. దీంతోపాటు మనము సూక్ష్మదాత లోపాలను నివారించడానికి ఈ ఫార్ములా 6 సూక్ష్మదాత మిశ్రమాన్ని ప్రతి 15-20 రోజులకు ఒకసారి పైపాటుగా పిచికారీ చేస్తూ ఉండాలి. ఇంకా వేసవి కాలంలో రసం పీల్చే పురుగులు అనేటువంటిది థ్రిప్స్, మైట్స్, అలాగే దీప పచ్చ పురుగు, తెల్లదోమ, ఈ వీటి ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీటిని మనము సమర్థవంతంగా నివారించుకోవడానికి ఫ్లూనికామైడ్ అనే మంది అయితే 0.3 గ్రాములు లీటర్ నీటికి, దీంతోపాటు అజాడిరెక్టిన్ 3 నుంచి 5 ml కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవచ్చును. అలాగే ఎండలో మనకు ఈ ఎండాకాలంలో మనకు ఎర్ర నల్లి లేదా తెల్ల నల్లి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నల్లిని మనం నివారించడానికి ఈ స్పైరోమిస్ఫెన్ అనే మందు 1.25 ml లీటర్ నీటికి కలిపి 1 లేదా 2 సార్లు 8 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఎర్రనల్లి సమస్యను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. తర్వాత కండం తొలచి పురుగు లేదా కాయ తొలచి పురుగు అనేది ఈ బెండల్లో ప్రధాన సమస్యగా ఉంటుంది. సో దీన్ని మనం నివారించుకోవడానికి కొరాజిన్ అనేదైతే 0.3 ml లీటర్ నీటికి, లేదా బ్రొప్లానిడ్ అనేమైతే 34 ml, లేదా స్పైనోసైడ్ అయితే 0.3 ml, లేదా ఈ ఏదైనా ఒక మందుని వేప నూనెతో కలిపి 8-10 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మనకు కాయ తొలచి పురుగు కానీ కండం తొలచి పురుగు కానీ సమర్థవంతంగా నివారించుకోవచ్చును. సో దీనికి మనము ఎక్కువ పురుగు మందుల మీద ఆధారపడకుండా ఫిరమోన్ ట్రాప్స్ని 10-20 వరకు మనం క్రాప్ మెయింటైన్ చేసినట్లయితే ఈ పురుగు మందుల పిచికారీని దాదాపుగా 50% వరకు తగ్గించుకోవచ్చును. తర్వాత ఈ బెండ అనేది క్రమం తప్పకుండా ప్రతి ఈ రోజు విడిచి రోజు కానీ 2 రోజులకు ఒకసారి కానీ మనం కటింగ్ చేస్తాం కాబట్టి ఈ పురుగు మందులు పిచికారీ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. దానికి బదులు అజాడిరెక్టిన్ అంటే వేప నూనెని ఈ అలాగే బసిలస్ థురింజెన్సిస్ లిక్విడ్ ఉంటుంది. సో బీటీ మందు అంటారు, లిక్విడ్ కానీ పౌడర్ ఫార్ములేషన్ కానీ ఉంటుంది. అది 1-2 ml ఈ 2 కలిపి మనము 8-10 రోజులకు ఒకసారి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి కాండం తొలచి పురుగు, కాయ తొలచి పురుగుని మనం చాలా సమర్థవంతంగా నివారించుకోవచ్చును. తర్వాత వేసవిలో ఎక్కువ ఎండ తీవ్రతకు మనకు నీటి ఆవిరి, భూమిలో నుంచి నీటి ఆవిరి ఎక్కువ అవుతుంది కాబట్టి మల్చింగ్ ఏర్పాటు చేసుకోవడం అంటే వరి గడ్డితో కప్పడం కానీ లేదంటే మల్చింగ్ ఫిల్మ్తో కానీ ఈ భూమి మొదల్లో మనం వేసుకున్నట్లయితే దీని ద్వారా మనకు నీటి యొక్క కొరత నివారించుకోవడము, అలాగే 30-40% వరకు నీరుని మనం ఆదా చేసుకోవడం చేసుకోవచ్చును. ఇంకా బెండలో మనకు ఎల్ల మొజాయిక్ వైరస్ అనేది ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. సో ఎల్ల మొజాయిక్ వైరస్ అనేది
తెల్లదోమ ద్వారా ఇతర మొక్కలకు సంక్రమిస్తుంది. సో ఏదైనా ఒక వెళ్ళ మొజక్ వైరస్ మొక్క మనకు ప్రధాన పొలంలో గమనించిన వెంటనే దీన్ని పీకి నాశనం చేసుకొని అంతర్వాహిక పురుగు మందులను పిచికారీ చేసి ఈ రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవాలి. అలాగే వేసవికాలంలో ఖచ్చితంగా ఇల్లం వీన్ మొజాయిక్ వైరస్ను తట్టుకుని నిరోధించే రకాలను మాత్రమే ఎంచుకొని ఈ సాగుకు ఎంచుకోవాలి. ఈ వేసవికాలంలో వచ్చే పంటల్లో బెండ ఒకటి కాబట్టి దీన్ని రైతులు సక్రమంగా పండించి మంచి ఆదాయం పొందవలసిందిగా కోరుతున్నాను.